కొంత ఇండస్ట్రీ పెద్దలు నేను జీవిత గారు ఇంకొంతమంది ఆఫీస్ బేరర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు. హేమ గారి యొక్క మెసేజ్ వైరల్గా వెళ్ళడం, ఆ మెసేజ్లో మా ఫండ్స్ మొత్తం మేము తినేస్తున్నామనో వాడేస్తున్నామనో మా మొత్తం కూడా దివాళా తీస్తుంది అన్నటువంటి ఒక భయానకరమైనటువంటి మెసేజ్ను ఇస్తూ ఒక ఛానల్కి లైవ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చి దాంట్లో వివిధ అంశాలు మాట్లాడారు. మేము క్లియర్గా స్టాటిస్టిక్స్ జనరల్ సెక్రటరీ గారు చెప్తారు, మాలో ఫండ్స్ ఇవాళ దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఉంది, 4 crore 70 lakhs ఎంతో ఉంది ఆమె చెప్తుంది క్లియర్గా. రెండోది, ఈ సంవత్సరం మాలో ఇంత కరోనాలో కూడా ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అండ్ ద కమిటీ వల్ల కొంతమంది సహకరించినా సహకరించకపోయినా మా ముందుకు పోయాం కాబట్టి 84 లక్షల రూపాయలు మెంబర్షిప్స్ ద్వారా మాకు వచ్చింది. ఫండింగ్ జీవిత గారు 10 లక్షలు ఇచ్చారు. నేను పర్సనల్గా ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేయడం జరిగింది. 14 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేసి 10,000 రూపాయలు ఎవరు అడిగినా వెంటనే మా యొక్క భద్రత కోసం మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క 14 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాత జనరల్ సెక్రటరీ గారు, మేము కానీ కొంతమంది ఆఫీస్ బేరర్స్ ఎంతోమంది కరోనా పేషెంట్స్ హాస్పిటల్స్లో ఉండగా బెడ్లు ఇప్పించి వాళ్ళకి ఎంతో మేము మా వంతు సేవ ఏది ఆలోచించకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ విషయానికి వస్తున్నా, ఇన్సూరెన్సు ఎప్పటి నుంచి జరుగుతుంది కానీ లాస్ట్ టైము ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది. ఇది యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అక్కడ కూర్చున్నప్పుడు నేను లేను, ఒక మెసేజ్లో వెళ్ళిన ఒక తప్పు కన్ఫ్యూజన్ వల్ల ఎక్కువ మంది కట్టక్కర్లేదని అప్లై చేయడం జరిగింది. అయినా మేము ఆలోచించకుండా మా కోసం, మా యొక్క భవిష్యత్తు కోసం, మెంబర్స్ యొక్క భద్రత కోసం ఆ యొక్క కమిట్మెంట్ని మేము తీసుకొని మేము 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది.